नमस्ते वेलकम टू आदान याबे वेल मंदिक पैगा इल्ला पट्टाल की जगनमोहन रेड्डी श्रीकारं चुट्टार सो चाला अट्टहासंगा कार्यक्रम जरिगिंदी ई रोज नुंची अदि सामाजिक अमरावती अने ओक पदान्नि आयन कायिन चेशारु अंटे चाला स्पेसिफिक गा आयन माट अंटुन्नारंटे इंतवरकु उन्न सामाजिक असमतुल्यतनि तोलगिंचडं कोसं ఈ కార్యక్రమం ప్రారంభించినట్టుగా సీఎం భావించినట్టు మనం అనుకోవాలి ఎందుకంటే అంత స్పెసిఫిక్ గా ఆయన ఎప్పుడు అంత నిర్దిష్టంగా మాట్లాడారు అంటే చాలా ఆచి తూచి మరీ మాట్లాడతారు అలాగే మాట్లాడారు కూడా పాతిక లేఅవుట్లు 50,000 మందికి ఇళ్ల పట్టాలు మూడు ఆప్షన్స్ సో దాని కోసం సుదీర్ఘ న్యాయ పోరాటం చేయాల్సి వచ్చిందనేది కూడా ఆయన చెప్పుకొచ్చారు అయితే తెలుగు దేశానికి మిగిలిన విపక్షాలకు కూడా కొన్ని స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉన్నాయి ఆ క్వశ్చన్స్ కి వైఎస్ఆర్సీపీ ఎలాంటి సమాధానాలు చెప్తుందో తెలుసుకోవడానికి విశ్లేషించడానికి మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కార్మూరి వెంకటరెడ్డి గారు నమస్తే వెంకటరెడ్డి గారు నమస్తే అండి మరొక ధారవి బొంబాయిలో ఒక పెద్ద స్లమ్ అలాంటిది తయారు చేయడం కోసం ఈ కార్యక్రమం మీరు చేపట్టారు అనేది వాళ్ళు చాలా నిర్దిష్టంగా చేస్తున్న ఒక అభియోగం రెండోది ఎవరైనా ఓటు బ్యాంకును తయారు చేసుకుంటారు ఈయన ఏకంగా నియోజకవర్గాన్ని తయారు చేసుకుంటున్నారని కొత్తగా లేవనెత్తుతున్న అభియోగం మీరేమంటారు ఒక మాట స్పష్టంగా చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించేటటువంటి కార్యక్రమం ఈ రోజే స్టార్ట్ చేయాల మేము అధికారంలో రాగానే మొట్టమొదట 5-6 నెలల్లో నా కార్యక్రమానికి స్టార్ట్ చేస్తే అప్పుడే న్యాయస్థానాలకు వెళ్ళింది ఇదే తెలుగుదేశం పార్టీ కానీ ఆ న్యాయస్థానాల్లో అడ్డంకులన్నీ తొలగించి డిసెంబర్ 25 2020వ సంవత్సరంలోనే దాదాపుగా 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశాం అప్పుడు కొన్ని చోట్ల ఇంకొన్ని చోట్ల కోర్టు అవంతరాలు అంటే అక్కడ అమరావతి కావచ్చు విశాఖపట్నం లేఅవుట్ కావచ్చు రాజమండ్రి కావచ్చు ఇలా కొన్ని లేఅవుట్ల దగ్గర ఇంకా కూడా న్యాయస్థానాల్లో పెండింగ్ ఉండటం వల్ల దాదాపుగా 2.5 ఏళ్ళుగా ఆ ప్రక్రియ అనేది మిగిలి కాల ఒక 6 నెలల క్రితం విశాఖపట్నంలో లేఅవుట్ అని స్టార్ట్ అయింది ఇప్పుడు అమరావతిలో 50,000 మందికి ఇళ్ల పట్టాలు మరి ఇదే మురికివాడ అయ్యిద్దని 2020లో చెప్పలే తెలుగుదేశం అప్పుడే వద్దని కోర్టుకి వెళ్ళినప్పుడు వాళ్ళు అప్పుడు కోర్టులో ఇచ్చినటువంటి అఫిడవిట్ ఏంటంటే సామాజిక సమతుల్యత దెబ్బతింటది అన్నారు అంటే ఇక్కడ పేదలు వస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటది అంటే ఏంటి దానికి అర్థం పేదవాళ్ళ వర్గం పెట్టుబడిదారుల వర్గం పేదవాడి ఎడకు వస్తే పెట్టుబడిదారులకు పేదవాడికి మధ్య డిఫరెన్సెస్ వస్తాయి సో పెట్టుబడిదారులు ఉండేటటువంటి ఇక్కడ ఈ ప్రాంతం ఇది పేదవాడు రాకూడదని చెప్పి కోర్టులో మాట్లాడారు న్యాయస్థానానికి ఇచ్చిన అఫిడవిట్లు వేశారు డెమోగ్రఫిక్ ఇన్బ్యాలెన్స్ ఏర్పడుతుందని ఆ రోజు ధారాహైద్దని అలా ఇప్పుడు ఒక 4 అడుగులు ముందుకేసి వాళ్ళ ఉద్దేశం ఆ రోజు కూడా అదే ఎందుకు అయింది ధారాహి మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు కట్టిస్తున్నటువంటి కాలనీలు డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ మిగిలినటువంటి మౌలిక సదుపాయాలు రోడ్లు ఇవన్నీ ఏర్పాటు చేసి కట్టిస్తున్నారు ఏదో మేము ఎలా పట్టా ఇచ్చేసాం మీరే అడబడితే కట్టుకోండి అటబడితే అట్లా ఉండండి అనేది కాదు ఇది 17,500 జగనన్న కాలనీలు ఏర్పడ్డాయి ఆ కాలనీలన్నింటిలో మౌలిక సదుపాయాల కల్పనకే రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పన చేసి వాళ్ళకి ఇల్లు కట్టించి ఇల్లు ఇస్తుంది అంతే తప్ప మేము ఏదో ఇళ్ల పట్టా ఇచ్చేసాం మీరే కట్టుకోండి అలా పడితే అలా ఉండండి ఆడ గుడి చేసుకుంటారా లేదంటే ఇంకోటి పెంకుటిల్లు వేసుకుంటారా అని చూస్తే కనుక అక్కడ గజం 18,000-20,000 ఉంది ఏ రక్క చూసినా రమారమి 7 లక్షల నుంచి 10 లక్షల దాకా 48 గజాలు ఒక సెంట్ ఒక సెంట్ దాదాపుగా 5×2 10 లక్షల రూపాయలు విలువ చేసే భూమిని ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది సరే 1.5 లక్షలేమో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది 30,000 స్టేట్ గవర్నమెంట్ కాంపోనెంట్ ఎవరికి మూడు ఆప్షన్స్లో ఒకవేళ ప్రభుత్వానికి అప్ చెబితే వాళ్ళు కట్టిస్తారు లేదంటే వాళ్ళు కట్టుకునేట్టు వాళ్ళ వెసులుబాటు తగ్గట్టు కట్టుకునేట్టు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఎన్ని చేసినా కూడా పేదలందరినీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టడం అనేది రేపొద్దున ఒక దారవి లాంటి తయారు చేయడానికి దారి తీస్తుంది ఈ పరిణామాలు ఒక సోషల్ అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది సోషల్ ఆ డెమోగ్రఫిక్ వాళ్ళు వాడిన పదజాలం డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ సామాజిక అసమతుల్యత ఏర్పడుతుంది పొరుగునున్న అంటే పెట్టుబడిదారులు పెత్తందారుల మాట పక్కన పెట్టండి పొరుగునున్న సిటీకో టౌన్కో ఇది ఒక పెద్ద థ్రెట్గా మారబోతుంది అనేది వాళ్ళ వాదన వాళ్ళు పుట్టుకతో పేదలై ఉండొచ్చు సార్ కానీ దుర్మార్గులు అయితే కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా వాళ్ళు పుట్టుకతో పేదలై ఉండొచ్చు కానీ మంచి చేసేటటువంటి పేదలు మన మన ఇంటికి వచ్చి మనకు పనిచేసేటటువంటి పేదలు అవ్వచ్చు లేదంటే చిన్న చిన్న పనులు చేసుకొని బతికేటటువంటి పేదలు అవ్వచ్చు పేదలు వస్తే స్లమ్ అయిద్దని అంటే వాళ్ళు పెట్టే తిండి తిన్న మీరు కూడా ఆ స్లమ్ వాళ్ళు పెట్టిన తిన్నట్టేగా అంటే పేదలు వస్తే స్లమ్ అయిద్దా మరి వాళ్ళ ఇంట్లో మీ ఇంట్లో పనిచేయడానికి అదే పేదలు వస్తే
మరి ఆ స్లమ్ లో నుంచి వచ్చిన వాళ్ళు పెట్టిని మరి మీరు అంటే తింటున్నారు వాళ్ళు వండిని మీరు ఎందుకు తింటున్నారు చెప్పండి సమాధానం అది ఎందుకు అవుతదే ఇప్పుడు మన ఫిల్మ్ నగర్ ఉంది ఫిల్మ్ నగర్ లో పెద్ద పెద్ద బడా బడా వాళ్ళు ఉన్నారు మావులు చిన్న చిన్న పేదలు కూడా ఉన్నాయి బస్తీలు ఉన్నాయి ఆ అయిపోయింది ఆ ఫిల్మ్ నగర్ ఫిల్మ్ నగర్ లో మరి రేట్ లేవా అదే బస్తీలో కూడా కాస్ట్ ఉంది కదా అదే లేవా అసలు దాన్ని అసలు ఆ ఫీలింగ్ రావటం అనేది దుర్మార్గం ఫస్ట్ ఆ ఫీలింగ్ అనేది మీరు ఏర్పరుస్తున్నారంటేనే ఒక దుర్మార్గమైన చర్య అంటున్నా వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఎంత లేదన్నా ఒక ఇంటికి ఆ పేదల ఇళ్లలో ఒక ఇంటికి 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు సంవత్సరానికి వెళ్తుంది ఈ క్రమంలో ఒక కైండ్ ఆఫ్ లెథార్జీ క్రియేట్ అవుతుంది ఇల్లు వసతి కూడా అన్ని సమకూర్చిన తర్వాత సో వాళ్ళు ఇంకా పనిచేసే ఒక అలవాటు నుంచి దూరం అయిపోతారు అనే ఒక భావనని కూడా బహుశా విపక్షాలు మనసులో పెట్టుకొని ఈ ప్రచారం తీసుకొస్తున్నాయని అనుకోవచ్చా వాళ్ళ మీద ప్రేమతో చేయట్లేదు వాళ్ళు ప్రేమతో ప్రచారం చేయట్లా సరే పేదవాడు మీరు అన్నట్టుగా వాళ్ళకి చిన్న ఇల్లు కట్టుకున్నా వాళ్ళ పని అనేది ఎప్పుడు మరవరు ఆ పని చేసుకొని ఆ జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు సో పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆశయం నిజంగా మనందరం కూడా సిగ్గుతో తలదించుకోవాలి ఎందుకంటే 75 సంవత్సరాలు అవుతుంది మనకు స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ 32 లక్షల మంది ఇంకా ఇల్లు లేని పేదవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటే మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి సార్ ఎంతమంది ఇంకా పేదలకు ఇళ్ల పట్టాలను ఇవ్వలేదు ఇంకా ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు ఇస్తంటే ఓర్చుకోలేక ఏదో అక్కడ అండ్రెస్ట్ అయ్యిద్దని ఇంకోటైన ప్రచారం చేయటం నన్ను ఇంకా ఆయన చెబుతున్నాడు అది ఆర్ఫై జోన్ కాదు ఆరిపోయే జోను మేము వస్తే తీసేసుకుంటాం వెనక్కి అని చెబుతున్నాడు అంటే ఎంత ఈ రకంగా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు వీళ్ళంటే ఒకవేళ అది జరిగితే ఒకవేళ వాళ్ళు మేబీ హైపోథెటికల్ క్వశ్చన్ ఒకవేళ వాళ్ళే అధికారంలోకి వచ్చి వాళ్ళే విడ్డ్రా చేసుకుని అవన్నీ వెనక్కి తీసుకుంటే అసలు పాజిబుల్ అయ్యే అంశమే కదా అధికారంలోకి రారు ఫస్ట్ పాయింట్ రెండోది ఇచ్చినటువంటి మళ్ళీ వెనక్కి తీసుకునేటటువంటి అవకాశం ఎవరికి కూడా ఉండదు ఎందుకంటే అది ప్రభుత్వం ఇస్తుంది ప్రభుత్వం ఆల్రెడీ హక్కుగా ఇస్తుంది వాళ్ళకి సో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఎలా ఇచ్చారో ఇక్కడ కూడా అదే విధంగా ఇస్తూ ఉంది ఇది ఈరోజు అనుకున్న కార్యక్రమం కాదు 2.5 ఏళ్ల క్రితం ఇవ్వాల్సినటువంటి కార్యక్రమం 2.5 ఏళ్లుగా హైకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు అనేక రకాలుగా అవాంతరాలు క్రియేట్ చేశారు బట్ న్యాయస్థానాల్లో అవాంతరాలన్నీ తొలగిపోయి ఈరోజు ఇవ్వడానికి అవకాశం దొరికింది సో త్వరితగతిని ఇవ్వాలని చెప్పి ఈరోజు కార్యక్రమం శ్రీకారం చుట్టాం రేపు జూలై 8 నుంచి ఇళ్ల నిర్మాణం కూడా శ్రీకారం 50,000 మంది పేదలు అంటే ఇంటికి 3 లేదా 4 ఓటర్లు వేసుకున్న 2 లక్షలు ఒక నియోజకవర్గానికి అసెంబ్లీ సెగ్మెంట్కి కావాల్సింది 2,70,000 నుంచి 80,000 సో 2 లక్షలు అక్కడే ఉన్నప్పుడు పక్కన 4-5 గ్రామాలు కలిపేసుకుంటే ఏకంగా మీకోసం ఒక నియోజకవర్గం సృష్టించుకున్నట్టేగా అని వాళ్ళు అంటున్నారు అంటే 31 లక్షల మందికి అట్లానే ఇచ్చినప్పుడు మరి మేము చాలా నియోజకవర్గాలు క్రియేట్ చేసినట్టు కదా సో వీళ్ళు వేరే రాష్ట్ర ప్రజలు కాదు కదా వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కదా సో వాళ్ళు ఆ నియోజకవర్గంలో ఉన్నా ఈ నియోజకవర్గంలో ఎక్కడున్నా అది మేము మంచి చేసామంటే మాకు ఓటేస్తారు దాంట్లో ఈరోజు మేము ఎల్ల పట్టాలు ఇచ్చిన దాంట్లో తెలుగుదేశానికి ఓటేసే వాళ్ళు ఉండుంటారు జనసేనకు ఓటేసిన వాళ్ళు కూడా ఉండుంటారు ఆర్ షూర్ ఎస్ ఆబ్వియస్లీ కేవలం అచ్చంగా మీ వాళ్ళకి ఇచ్చుకోలేదు అట్లంటే మొత్తం నాకు మాకు 4 కోట్ల మంది ఓటేసినట్టు లెక్క 4 కోట్ల మంది ఓటర్లు మాకు ఓటేసినట్లు లెక్క అవుతుంది 4 కోట్ల మంది మాకు వేయలేదుగా మాకు వేసింది 50%ఏ కదా సో 50% కంటే మేము ఈరోజు 92% ఇస్తున్నాం సంక్షేమ పథకాలు అందరికీ 92% అది అంటే మాకు ఓటు వేయని 42% కూడా మేము ఇచ్చినట్లు లెక్క కదా మీకు తెలుసు కదా ఒక వరదరాజన్ మొదలియార్ ఒక చోట షకీల్ దావూద్ ఇబ్రహీం ధారావి కేంద్రంగా వాళ్ళు ప్రారంభించిన కార్యకలాపాలు ఎన్నో ముఠాలు గ్యాంగులు ధారావి చుట్టూ నడిచిన నేరపూరిత కథనాలు చరిత్ర ఇదంతా చరిత్ర వర్తమానంలో కూడా ఉంటుంది దాన్ని ఇప్పుడు రిఫార్మ్స్ తీసుకొచ్చి దాన్ని బాగు చేయడానికి సరే అదాని ముందుకొచ్చారు ఆయన అక్కడ ఏదో కార్యక్రమం చేపట్టారు అలాంటి అదానిని మీరు ముందర ఐడెంటిఫై చేసుకున్నారా అసలు ధారావికి ఇక్కడ కంపేర్ చేయొచ్చు సార్ దయచేసి ధారావి అంటే ముందు నుంచి స్లమ్గా ఉన్న ప్రాంతం బట్ ఇక్కడ ప్రభుత్వం లేఅవుట్ వేసి ప్రభుత్వం అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తా ఒక నగరాన్ని క్రియేట్ చేయబోతా ఉంది పేదల నగరమా ఎందుకు అంత పేదల నగరం ఎట్లా ఇద్ది అందరూ రావచ్చు అక్కడ మిగిలిన వాళ్ళు కూడా వస్తారు రేపు ఆ జోన్లో వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అనడానికి ఏముంది జర్నలిస్టులు కూడా వచ్చాము మధ్యతరగతి వాళ్ళకి కూడా వచ్చాము ఇప్పుడు 20,000 రూపాయలు దాదాపుగా గజ ఉంది అక్కడ ప్రభుత్వం తక్కువ రేటుకి కేటాయించి వచ్చాము రేపు పొద్దున సో అదంతా ఈరోజు 8 కిలోమీటర్ల పరిధిలో ఉంది ఆ పరిధిలో రేపు పొద్దున అన్నీ కూడా ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి సో ఉండకూడదని ఎట్లా అంటారు అసలు మనం చేసే ఆలోచనే వాళ్ళు చేసేటటువంటి ఆలోచనే దుర్మార్గం అంట నేను వాళ్ళందరూ అక్కడికి వస్తే మీకెందుకు నొప్పి వస్తుంది అంటున్నా మీ ఇంట్లో నేను పనిచేయడానికి పేదవాడు కావాలి కానీ ఆ పేదవాడు మాత్రం ఎప్పుడు గుడిసెల్లోనే ఉండాలి
ఆ పేదవాడు మాత్రం చిన్న ఏదైతే చిన్న డాబాలో మాత్రం ఉండకూడదు చిన్న పక్క ఇళ్ళలో మాత్రం ఉండకూడదు వాళ్ళు మాత్రం ఎండకి ఎండి వానకి తడిసిపోతా ఉండాలి మీకు మాత్రం వచ్చి సేవ చేయాలి ఇదే దుర్మార్గం ఇంతకు ముందు చరిత్ర చూస్తే ఆ ప్రాంతం చరిత్ర చూస్తే అంటే తెలుగుదేశం గాని మిగిలిన ఇతర పార్టీలు గాని వాళ్ళు ఏమైన తెలుసు అంటే డోలాస్ నగర్ గాని ఆ చుట్టుపక్కల ప్రాంతాలు గాని ప్రత్యేకించి ఈ ఆర్ఫై జోన్ లో నేరపూరిత చరిత్ర ఉన్న వ్యక్తులు అంతకు ముందు అక్కడ నివసించారు బోల్డని నేరాలకు ఘోరాలకు వాళ్ళు కేరఫ్ అడ్రస్ గా నిలిచారు మళ్ళీ అటువంటి వాళ్ళని పెంచి పోషించడానికి ఇప్పుడు మీరు ఏర్పాటు చేయబోతున్న ఈ సామాజిక అమరావతి అనే ఈ 50,000 మంది ఇళ్ల పట్టాలతో తయారవుతున్న ఒక ఊరో పట్టణమో నగరమో కారణం అంటే మేము ఇల్లుస్తున్నటువంటి నా ఎస్సీ అక్క చెల్లెలో నా ఎస్టీ అక్క చెల్లెలో నా బీసీ అక్క చెల్లెలో లేదంటే నా మైనారిటీ అక్క చెల్లెలో లేదంటే నా ఓసీలో ఉన్నటువంటి అక్క చెల్లెలో వీళ్ళకి ఏదైతే దుర్మార్గుల్లాగా తీవ్రవాదుల్లాగానో దొంగల్లాగా కనపడుతున్నారా వాళ్ళ కంటెన్షన్ అదే కదా వాళ్ళు టైమ్ అండ్ అగైన్ వాళ్ళు ఏమనే అదే అక్క చెల్లెమ ఏంటి అదే అక్క చెల్లెమలు అదే అక్క చెల్లెమలు ఓట్ల రూపంలో వాళ్ళు ఏ విధంగా బుద్ధి చెప్పాలో టైం వచ్చినప్పుడు బుద్ధి చెప్తారు వీళ్ళ వీళ్ళ రకాల మెంటాలిటీకి ఏ విధంగా దెబ్బ కొట్టాలో ఖచ్చితంగా కొడతారు అరే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తానంటే సంతోషించి స్వాగతించాల్సినటువంటి రాజకీయ పార్టీలు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారండి ఇల్లు ఇవ్వకూడదు ఇల్లు ఇస్తే ఊరుకో ఒకవేళ మీరు ఇచ్చినా మేము తర్వాత అటు వెనక్కి తీసుకుంటాం అని ఒకళ్ళు వాళ్ళని మేము తరిగి కొడతామని ఇంకొకళ్ళు మీరు అక్కడికి వెళ్తే మీ సావు మీరు చేస్తారని ఇంకొకళ్ళు ఇంత బరితెగిచ్చి మాట్లాడుతూ ఉంటే దయచేసి గమనించమని చెప్తా ఉన్నా ఎలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఈరోజు మనకు ఆపోజిట్గా ఈరోజు ఉన్నారో ఒకసారి గమనించండి మీకు ఇల్లు ఇస్తానంటే వద్దంటారు ఇంగ్లీష్ మీడియం ఇస్తానంటే వద్దంటారు అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేస్తామంటే కుదరదంటారు వాలంటీర్లు తీసుకొని వస్తామంటే కుదరదు జన్మం కమిటీలు కావాలంటారు ఎలాంటి దుర్మార్గంగా అవతల వ్యక్తులు వ్యవహరిస్తున్నారో దయచేసి గమనించమని చెప్తా ఉన్నాం మేము వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలని ప్రజలకు చెప్పుకుంటూ వెళ్తాం ఖచ్చితంగా ప్రజలకు మంచి చేయడం కోసం ఎందాకైనా పోరాడతాం దాంట్లో భాగమే 2.5 ఏళ్ళుగా పోరాటం చేశాం అమరావతిలో పేదలకి 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం రేపు జూలై 8 నుంచి ఇల్లు కట్టించబోతా ఉన్నాం వాళ్ళు దారా అంటారా లేదంటే కంపు కొట్టిద్దని అంటారా లేదంటే వీళ్ళు వస్తే మాకు ఇబ్బంది మా కులపోడ ఇక్కడ ఉండాలని మాట్లాడతారా అలాంటి మాటలన్నిటికీ ఓట్ల రూపంలో ఏదైతే ఇప్పుడు ఇల్లు తీసుకున్నటువంటి అక్క చెల్లెమ్మలు వీళ్ళకి బుద్ధి చెప్పేటటువంటి తీర్పిస్తారు ఆ రోజు వీళ్ళు పెద్ద బంగ్లాలో ఉన్న వాళ్ళ ఒంటిని చూసుకొని వాళ్ళకే కంపు కొడతా ఉంటుంది అదే చంద్రబాబు నాయుడుకో లేదంటే ఆ రామోజీరావుకో ఆ రాధాకృష్ణకో రేపొద్దున ఆ కంపులోనే వాళ్ళు బతుకుతారు లేదు పేదలు మాత్రం ఈరోజు మంచి ఇళ్లలోనే ఉండబోతా ఉన్నారని మాత్రం స్పష్టం వెంకటరెడ్డి గారు ఇంకో విషయం చెప్పండి బీపీఎల్కి లోకల్ విలేజెస్కి మధ్య ఒక విభజన రేఖ గీయటం కోసమే ఈ ఊరో నగరమో పట్టణమో తయారు చేయబోతున్నారు సామాజిక అమరావతి అనే ఒక మాట కూడా వినవస్తుంది నిజమేనా బిలో పావర్టీ లైన్ దారిద్ర్య రేఖ దిగువన ఉన్న వాళ్ళకి ఎగున ఉన్న వాళ్ళకి మధ్య అంతరం సృష్టించడం కోసం ఒక రకంగా వెనకటి ఊరికి దూరంగా ఉండే వాడలు అటువంటిది ఒకటి తయారు చేయబోతున్నారని అంటే వాళ్ళే ఒప్పుకున్నారు ఇక్కడ మేము తప్ప వేరే వాళ్ళు ఉండకూడదు ఈ 29 గ్రామాలలో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు బినామీలో కొన్నటువంటి వాళ్ళే ఉండాలి తప్ప పేదవాడు ఇక్కడ ఉండటానికి వీల్లేదని చెప్పి వాళ్ళే ఓపెన్గా చెబుతున్నారు ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది అంటే ఇక్కడ పేదవాడు ఉండకూడదా రేపొద్దున మీలాంటి జర్నలిస్టులు కూడా వద్దంటారేమో పేద జర్నలిస్టులని సో ఇక్కడ ఉండటానికి వీల్లేదు మేము చెప్పినటువంటి ప్యాకేజీలు తీసుకొని ఆ ఛానల్లో కూర్చొని ఓదరగొట్టే జర్నలిస్టులే ఉండాలి వాళ్ళకే స్థలాలు ఇస్తాం మేము వేరేవాడు ఉండకూడదు అంటారేమో ఏదైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉండకూడదు మంచి హెరిటేజ్ లాంటి పెద్ద పెద్ద చేసుకునే వాళ్ళు ఉండాలంటారేమో రేపొద్దున ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అంటున్నారు కదా లేదు మా కులపోడే ఉండాలి వేరే కులపోడే ఉండకూడదు అంటారేమో సో ఈరోజు జరుగుతున్నటువంటిది క్లియర్గా ప్రజలకు కూడా అర్థమవుతుంది పేదవాడికి మంచి చేయటం కోసం ఎన్ని రకాల మాటలైనా పడి ఎందాకైనా పోరాడేటటువంటి వ్యక్తి ఒకవైపు అతనే జగన్మోహన్ రెడ్డి గారు లేదు వాళ్ళకి ఇస్తే మేము ఊరుకో ఒకవేళ ఇచ్చినా మేము అడ్డుకుంటాం లేదంటే వాళ్ళని మానసికంగా ఏదైతే ఇబ్బంది పెట్టేలాగా మీరు మురికోళ్ళని కంపోళ్ళని ఎక్కడికొస్తే కంపు కొట్టిద్ది మీరే అంటానికి లేదు ఒకవేళ ఇచ్చినా మేము తీసుకుంటాం మేము మీరు ఎట్ట ఇస్తారో నేను చూస్తాం లేదంటే మిమ్మల్ని తన్ని తరిమేస్తాం ఈ రకంగా మాట్లాడుతున్న వర్గం అవతల వైపు సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్లియర్గా ఏదైతే వర్గ పోరు కనపడతా ఉంది క్లాస్ వార్ పేదవాడి వైపు ఒకళ్ళు పెత్తందారుల వైపు కొన్ని మీడియా సంస్థలు అండ్ కొన్ని రాజకీయ పార్టీలు సో అది రేపొద్దున యుద్ధం ఖచ్చితంగా యుద్ధంలో పేదవాడి వైపు లేనివాడు ఎప్పుడూ కూడా
రాజకీయాల్లో శాశ్వతంగా సమాధయ్యారు. మీకు నమ్మకం ఉందా సమర్థవంతంగా మీరు వాళ్ళ ఎత్తుగడల్ని తిప్పికొట్టగలుగుతారని? సార్, ఒకసారి మాకు ఈ ఎత్తుగడలో ఇదో కాదు సార్, మేము ఒక క్లియర్గా ఒక మేనిఫెస్టో ఇచ్చాం. దాంట్లో మేము 24 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అనుకున్నాం. ఆ రోజు ఇళ్ల పట్టాలి చిల్లు, మేము అప్పటికి 24 లక్షల మందే ఉన్నారని అనుకున్నాం, ఏది ఇల్లు లేని వాళ్ళు. కానీ తర్వాత వచ్చినటువంటి అప్లికేషన్లు చూస్తూ ఉంటే అది 30 లక్షలు దాటిపోయి 32 లక్షల దగ్గర దగ్గరగా వెళ్ళింది. సో అందరికీ ఇవ్వాలి, ఎవరు లేని వాళ్ళు ఉండకూడదు అనేది మా ఆలోచన. దాంట్లో అమరావతిలో అయింది, విశాఖలో అయింది, రేపు కర్నూలు అయింది, ఇంకో చోట అయింది, ఎక్కడైనా కూడా ఇస్తాం, ఎక్కడైనా ఇవ్వాలి. దట్ ఇస్ ద రూల్. పేదవాడు లేకపోతే పెత్తందారులు ఆడుంటారు సార్. మీ ఇంట్లో పనిచేయడానికి పేదవాడు రాకపోతే నువ్వు పొద్దున్న సంచి సాయంత్రంలోపు ఉండగలవేమో, తెల్లాడు ఉండలేవు, తొందరగా పోతారు. సో రేపు పొద్దున ఆ పేదవాడు వద్దని అనుకునేవాడు పోతారు, శాశ్వతంగా కనుమరుగైపోతా ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు వద్దనుకున్నాడు, పేదవాళ్ళ తరపున నేను ఉండను పెత్తందారుల వైపు ఉంటానన్నాడు, అందుకనే 23 సీట్లు పరిమితం అయ్యాడు. మళ్ళీ అదే కొనసాగిస్తూ నేను పెత్తందారుల వైపే ఉంటాను, ఈ పేదవాళ్ళ వైపు ఉండననేటటువంటి ఆలోచనతోనే పోతున్నాడు. ఏమైంది, 23 కూడా రావు. క్లియర్గా ఉన్నాం, పేదవాడికి పక్కా ఇల్లు ఇవ్వటమే మా ధ్యేయం, అది ఖచ్చితంగా రైట్ ఇచ్చి తీరుతాం అనే చోట. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటరెడ్డి చెప్తున్నారు, తెలుగుదేశం అపోహ పడినట్టు లేకపోతే విపక్షాలు బెంగపెట్టుకున్నట్టు అక్కడ ఏమీ జరగదు, అదేమీ ధారవి కాబోదు. బీపీఎల్కిను లోకల్ విజయస్కి మధ్య ఎటువంటి క్లాష్ ఉండబోదు. ఒక సామాజిక అమరావతి సృష్టించడానికి తాము చేస్తున్న తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈరోజు పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగిందని. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటరెడ్డి గారు.